కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అలాగే విధివ్రాతను కూడా ఎవ్వరూ తప్పించలేరు మనం ఎలాంటి కర్మలు చేస్తామో ఫలితం కూడా తప్పకుండా అలాంటిదే లభిస్తుంది ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న కథ మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది మిమ్మల్ని ఆపదలో పడకుండా కాపాడుతుంది ఎంత గొప్పవారైనా ఎంత పేదవారైనా ఇలాంటి ఐదు స్థానాలలో తమ భార్యను కానీ చెల్లిని కానీ ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు ఏమిటి ఆ ఐదు స్థానాలు ఎందుకు ఒంటరిగా వదలకూడదో ఈ కథలో మనం వివరంగా తెలుసుకుందాం దయచేసి కథను పూర్తి చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక ఊరిలో రాము అనే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి రోజు కూలి పని చేస్తూ వచ్చిన ధనంతో ఏదోలా తమ జీవితాన్ని గడుపుతున్నాడు అతను ఒకరోజు తన భార్యను దగ్గరకు పిలుచుకొని ఇలా అంటున్నాడు చూడు మనం ఇలా ఎన్ని రోజులని చాలీ చాలని ధనంతో జీవిస్తాం మనం నగరానికి వెళ్ళి ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసి ధనం సంపాదిద్దాం ఎన్ని రోజులు ఈ కూలి పనులు చేస్తాం అని అంటాడు భర్త మాటలు విన్న భార్య కూడా సరే అని చెప్పి అప్పటి వరకు సంపాదించిన ధనం బంగారం తీసి వ్యాపారం కోసం పెట్టుబడిగా ఉపయోగపడ ఉందని భర్త చేతికి ఇచ్చింది ఇక మరునాడు ఉదయాన్నే ఇద్దరూ కలిసి నగరానికి బయలుదేరారు అలా కొద్ది దూరం వెళ్లిన తరువాత ఒక దట్టమైన అడవి వచ్చింది నగరానికి చేరుకోవాలంటే ఆ అడవిని దాటి వెళ్ళాలి వాళ్ళు మెల్లిగా అడవిలోకి ప్రవేశించారు అలా అడవిలోకి ప్రవేశించగానే కొంతమంది దారిదోపిడీ దొంగలు వచ్చి వారి వద్ద ఉన్న బంగారం ధనం రెండూ దోచుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇక ఇద్దరు ఆ అడవిలో బోరున ఏడవడం మొదలు పెట్టారు ఇప్పుడు వారి వద్ద ఏమీ మిగలలేదు ఏడుస్తూనే ఆ అడవిని దాటేశారు ఆ అడవిని దాటగానే వారికి ఒక ఆశ్రమం కనబడింది అక్కడ ఒక సాధువు నిలబడి ఉండడం చూశారు తమ బాధలు ఆయనకు చెప్పుకుందామంటూ ఆ ఇద్దరూ ఆయన వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఏడుస్తూ ఆయన ముందు నిల్చున్నారు అప్పుడు ఆ సాధువు నాయనా ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా మేము వ్యాపారం చేద్దామని ధనం తీసుకొని నగరానికి వెళ్తుండగా దారి దొంగలు వచ్చి మా ధనం మొత్తం దొంగిలించారు ఇప్పుడు మా వద్ద ఏమాత్రం ధనం లేదు ఇప్పుడు మేమేం చేయాలి మీరే మాకు ఏదైనా దారి చూపించండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన నువ్వు ఒక పనిని చెయ్యు పక్క ఊరిలో భీమ్జీ అనే ఒక వ్యాపారి ఉన్నాడు ఆయన తాకట్టుగా వస్తువులను పెట్టుకొని ధనాన్ని అప్పుగా ఇస్తూ ఉంటాడు నువ్వు ఆయన వద్దకు వెళ్ళి సహాయం అడుగు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా మరి నా వద్ద తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు కదా మరి ఆయన నాకు ధనం ఇస్తాడా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయనా నువ్వు ఒక్కసారి ప్రయత్నమైతే చేయు అని అంటాడు ఇక సాధువుకు నమస్కరించి అక్కడ నుండి వ్యాపారి గురించి అడుగుతూ అడుగుతూ ఆయన ఇంటికి చేరుకొని జరిగినదంతా ఆయనకు చెప్పి ధనం అప్పుగా ఇవ్వమని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి చూడండి నేను తాకట్టు పెట్టుకోకుండా ఎవ్వరికీ అప్ అప్పు ఇవ్వను మీరు ఏదైనా నా వద్ద తాకట్టుగా పెడితే నేను మీకు ఖచ్చితంగా ధనం అప్పుగా ఇస్తాను లేదంటే అప్పు ఇవ్వను అని అంటాడు అటు ఆ వ్యక్తి వద్ద తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు అప్పుడు ఆ వ్యక్తి బాగా ఆలోచించి వ్యాపారితో ఇలా అంటున్నాడు చూడండి మీ వద్ద తాకట్టు పెట్టడానికి నా వద్ద ఏ వస్తువు లేదు కానీ నాకు ధనం చాలా అవసరం అందువల్ల నేను నా భార్యను మీ ఇంట్లో ఉంచుతాను ఆమె మీ ఇంట్లో ఉంటూ నేను తిరిగి వచ్చే వరకు మీ ఇంటి పని మీ వంట పని చేస్తూ ఉంటుంది ఆమెకు భోజనం పెడితే చాలు నేను ధనం తిరిగి ఇచ్చి నా భార్యను తిరిగి తీసుకువెళ్తాను అప్పటి వరకు నా భార్యను మీ చెల్లెలుగా భావించండి అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి బాగా ఆలోచించి ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అతనికి కావలసినంత ధనం ఇచ్చేశాడు ఇక తన భార్యకు నచ్చజెప్పుకొని అతను ఆ ధనం తీసుకొని వ్యాపారం చేయడానికి నగరానికి వెళ్ళిపోయాడు ఇక అతని భార్య వ్యాపారి ఇంట్లో పనులు చేయడం ప్రారంభించింది ఇక ఆ వ్యక్తి ఆ ధనంతో పండ్ల వ్యాపారం మొదలు పెట్టాడు తక్కువ ధరలకు రైతుల వద్ద తెచ్చి దానిని ఎక్కువ ధరకు అంగడిలో అమ్ముతూ ధనం సంపాదిస్తున్నాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది వ్యాపారం చేస్తూ బాగా ధనం సంపాదించాడు ఇలా ఆరు నెలల కాలం గడిచిపోయింది ఇక అతను వ్యాపారికి ఇవ్వవలసిన ధనం తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని చూడండి నన్ను గుర్తుపట్టారా కొంతకాలం క్రితం నా భార్యను మీ వద్ద ఉంచి మీ వద్ద ధనం తీసుకున్నాను ఇదిగో మీ ధనం తీసుకువచ్చాను దీనిని తీసుకొని నా భార్యను నాకు అప్పజెప్పండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి నాయనా నేను నిన్ను గుర్తుపట్టాను కానీ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే మూడు నెలల క్రితం నీ భార్య ఆరోగ్యం బాగా చెడిపోయింది నేను మంచి వైద్యం కూడా చేయించాను కానీ ఏమీ లాభం లేకపోయింది ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించింది అని అంటాడు ఆ మాటలు వినగానే ఆ వ్యక్తి చాలా బాధపడతాడు ఇక తనను తాను ఓదార్చుకొని ఆ వ్యాపారితో ఇలా అంటున్నాడు వ్రతను ఎవ్వరూ తప్పించలేరు అయినా మీ ప్రయత్నం మీరు చేశారు ఆమె ఆయుష్ అంతవరకే వ్రాసి ఉంది మీరు ఈ ధనం తీసుకోండి నేను అప్పు తీర్చాననే సంతోషాన్ని నాకు ఉంచండి అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి లేదు లేదు నేను నీ వద్ద నుండి ఆ ధనం తీసుకోలేను ఎందుకంటే నేను మీ భార్యను తిరిగి ఇవ్వలేను కదా అని అంటాడు ఆ వ్యక్తి ఎంత చెప్పినా ఆ వ్యాపారి మాత్రం ధనం తిరిగి తీసుకోవడం లేదు ఇక ఏమీ చేయలేక ఒంటరిగా మిక్కిలి బాధతో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు అలా వెళ్తున్న అతనికి అదే దారిలో ముందుగా కనిపించిన ఆ సాధువే ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండడం కనిపించింది తన మనశ్శాంతి కోసం ఆ వ్యక్తి సాధువు వద్దకు చేరుకున్నాడు ఆ సాధువు అతన్ని చూసి గుర్తుపడతాడు ఏం జరిగింది అంటూ అడుగుతాడు ఇక ఆ వ్యక్తి జరిగినదంతా ఆ సాధువుకు వివరిస్తాడు అప్పుడు ఆ సాధువు తన దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తితో ఇలా అంటున్నాడు నాయనా నిన్ను ఆ వ్యాపారి మోసం చేశాడు అసలు నీ భార్య మరణించనే లేదు ఆమె ప్రాణాలతోనే ఉంది ఆమెను ఆ వ్యాపారి ఎక్కడో దాచి ఉంచాడు నువ్వు ఒక పనిని చేయు ఇక్కడి మహారాజు చాలా ధర్మాత్ముడు నీకు ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు నీ భార్యను నీకు అప్పజెప్పి న్యాయం చేస్తాడు అని చెప్పాడు సాధువు మాటలు విన్న ఆ వ్యక్తి ఆ సాధువుకు ధన్యవాదాలు చెప్పి వేగంగా మహారాజు వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటున్నాడు మహారాజా నేను ఒక వ్యాపారి వద్ద నా భార్యను తాకట్టుగా ఉంచి ధనం తీసుకున్నాను ఇప్పుడు ధనం తిరిగి ఇవ్వడానికి వెళ్తే నా భార్య చనిపోయింది అంటూ అబద్ధం చెబుతున్నాడు మహారాజా నా భార్య బ్రతికే ఉంది మీరే ఎలాగైనా నా భార్యను తిరిగి ఇప్పించండి అంటూ వేడుకున్నాడు అతని మాటలు విన్న మహారాజు వెంటనే వ్యాపారిని అక్కడికి పిలిపించి ఇతను నీ వద్ద ధనం తీసుకొని తన భార్యను మీ ఇంట్లో పనిచేయడానికి వదిలి వెళ్లాడా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి అవును మహారాజా ఆయన చెప్పింది నిజమే కానీ ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది నేను వైద్యం కూడా చేయించాను అయినా కూడా ఆమె బ్రతకలేదు అని అంటాడు అప్పుడు మహారాజు సరే అయితే ఆమె మరణించింది అని నమ్మడానికి నీ వద్ద ఏమైనా సాక్ష్యం ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి మహారాజా నా వద్ద సాక్ష్యం ఉంది ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు ఉన్నాడు అలాగే ఆమె శవాన్ని శ్మశానంలో కాల్చిన నలుగురు వ్యక్తులు కూడా సాక్షులుగా ఉన్నారు కావాలంటే మీరు వారిని ఇక్కడకు పిలిచి అడగండి అంటూ ధైర్యంగా చెబుతాడు అతని ధైర్యాన్ని చూసి మహారాజు ఆ వ్యాపారి మాటలను నమ్మి ఆ వ్యక్తితో ఇలా అంటున్నాడు ఆ వ్యాపారి నిజమే చెబుతున్నాడు నీ భార్య నిజంగానే చనిపోయింది అంటూ అతడికి నచ్చజెప్పి అక్కడ నుండి పంపించేశాడు అతను మిక్కిలి బాధతో తిరిగి ఆ సాధువు వద్దకు చేరుకొని జరిగినదంతా సాధువుకు చెబుతాడు అప్పుడు ఆ సాధువు అయ్యో నేను మహారాజు ధర్మాత్ముడు తెలివైనవాడు అని అనుకున్నా కానీ మహారాజు ఇంత తెలివి తక్కువవాడు అని నేను అనుకోలేదు అతను నీకు న్యాయం చేయలేకపోయాడు నువ్వు ఒక పనిని చెయ్యు నువ్వు మహారాజు వద్దకు వెళ్ళి కేవలం రెండు గంటలు మాత్రమే నన్ను మహారాజుగా ఉంచమని అడుగు అప్పుడు నేను న్యాయం ఎలా చెయ్యాలో అందరికీ చూపిస్తాను అని అంటాడు ఆ సాధువు మీద ఉన్న నమ్మకంతో ఆ వ్యక్తి తిరిగి మహారాజు వద్దకు చేరుకొని ఆ సాధువు చెప్పిన మాటలను మహారాజుకు చెబుతాడు అప్పుడు మహారాజు నీకు నిజంగా న్యాయం జరుగుతుంది అంటే నేను ఆ సాధువును రెండు గంటలు సింహాసనం మీద కూర్చుండబెడతాను నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని అంటాడు నువ్వు వెంటనే వెళ్ళి ఆ సాధువును ఇక్కడకు పిలుచుకురా అని అంటాడు వెంటనే ఆ వ్యక్తి సాధువు వద్దకు వెళ్ళి ఆయనను రాజ దర్బారుకు తీసుకువస్తాడు ఆ సాధువును చూసిన మహారాజు ఆయనకు నమస్కరించి తన సింహాసనాన్ని ఆయనకు అప్పజెప్పి ఎదురుగా నిలబడి ఎలా న్యాయం చేస్తాడా అంటూ చూస్తున్నాడు సింహాసనం మీద కూర్చోగానే ఆ వ్యాపారిని ఆ సాధువు ముందు ప్రవేశపెట్టారు అప్పుడు ఆ సాధువు ఆ వ్యాపారితో ఇలా అంటున్నాడు చూడు నువ్వు అతని భార్య మరణించింది అని అంటున్నావు దానికి సాక్ష్యాలు కూడా ఉన్నారు అని అంటున్నావు నేను ఒక్కసారి ఆ సాక్షులతో మాట్లాడాలి వెంటనే వాళ్లను ఇక్కడకు పిలిపించు అని అంటాడు వెంటనే సాక్షులను అక్కడకు పిలిపించారు ముందుగా వైద్యుడిని పిలిచి నువ్వే ఆమెకు వైద్యం చేశావా అంటూ అడుగుతాడు అప్పుడు వైద్యుడు అవును నేనే ఆమెకు వైద్యం చేశాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు అవును ఆమెకు వైద్యం చేయడానికి నువ్వు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళేవాడివా లేదా ఆ వ్యాపారే ఆమెను మీ ఇంటికి తీసుకువచ్చేవాడా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు స్వయంగా వ్యాపారే మా ఇంటికి వచ్చి వైద్యానికి కావలసిన మందులన్నీ తీసుకువెళ్ళేవాడు అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నిజంగా ఆ మందులన్నీ ఆమె కోసమే తీసుకువెళ్తున్నాడో వేరే వారి కోసం తీసుకువెళ్తున్నాడో నీకు ఖచ్చితంగా తెలుసా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వైద్యుడు మందులైతే తీసుకొని వెళ్ళేవాడు కానీ ఆమె కోసమే అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే ఆమెను నేను ఎప్పుడూ కూడా చూడనేలేదు అని అంటాడు అప్పుడు ఆ సాధువు నువ్వు వ్యక్తి రోగం చూడకుండానే మందులు ఇస్తున్నావు ఇది చాలా పెద్ద తప్పు నువ్వు ఇచ్చిన మందుల వల్లే ఆమె మరణించి ఉండవచ్చు అని అంటాడు సాధువు మాటలు వినగానే ఆ వైద్యుడు గజగజ వణికిపోతున్నాడు అతను భయంతో ఇలా అంటున్నాడు లేదు లేదు అలా జరగలేదు ఆయన రోగం గురించి చెబితేనే నేను మందులు ఇచ్చాను అంతకు మించి నాకు ఏమీ తెలియదు అని అంటాడు అప్పుడు ఆ సాధువు లేదు నీ మందుల వల్లే ఆమె మరణించి ఉంటుంది దానికి గాను నీకు శిక్ష పడవలసిందే నీకు ఆరు నెలల కారాగారం వంద కొరడా దెబ్బల శిక్ష విధిస్తాను అని అంటాడు అది విన్న వైద్యుడు ఏడుస్తూ ఆ సాధువు కాళ్ల మీద పడి మహాత్మా నన్ను క్షమించండి నేను తప్పు చేశాను నేను ఎవ్వరికీ వైద్యం చేయనేలేదు ఆ వ్యాపారి నాకు ధనం ఇచ్చి ఇలా సాక్ష్యం చెప్పమన్నాడు ధనంపై ఆశతో నేను తప్పుడు సాక్ష్యం చెప్పాను ఇదే నేను చేసిన తప్పు అని అంటాను అప్పుడు ఆ సాధువు ఏదైనా సరే నువ్వైతే తప్పు చేశావు కదా దానికిగాను నువ్వు వంద కొరడా దెబ్బలు తినవలసిందే అంటూ వంద కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించాడు ఆ దెబ్బలు తింటూ నొప్పితో ఆ వైద్యుడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు అతని శరీరం నుండి రక్తం కారుతుంది నొప్పిని భరించలేకపోతున్నాడు అతన్ని చూసిన మిగతా ఆ నలుగురు సాక్షులు కూడా గజగజ వణికిపోతున్నారు అప్పుడు ఆ సాధువు ఆ నలుగురు సాక్షుల వద్దకు వచ్చి ఇలా అడుగుతున్నాడు మీరు చెప్పినట్టు అతని భార్యను మీరే తీసుకువెళ్ళి శ్మశానంలో ఖననం చేశారు కదా మరి కాల్చేటప్పుడు ఆమె ముఖాన్ని మీరు చూశారా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ నలుగురు లేదు మహాత్మా మేము ఆమె మొహం చూడలేదు ఆ వ్యాపారి ఒక పెద్ద మూటను ఇచ్చి ఇందులో రోగంతో మరణించిన ఒక శవం ఉన్నదని దానిని అలాగే తీసుకువెళ్ళి కాల్చివేయమన్నాడు మేము అలాగే చేశాము మేము ఆమె మొహం చూడలేదు అని అంటారు అప్పుడు ఆ సాధువు మీరు వ్యక్తిని చూడకుండానే ఖననం చేస్తారా ఒకవేళ అందులో ప్రాణాలతో ఉండి స్పృహ తప్పిన వారు ఉంటే అలాగే కాల్చివేస్తారా మీరు పెద్ద తప్పునే చేశారు దీనికి గాను మీకు ఒక సంవత్సరం పాటు కఠిన కారాగారం విధిస్తున్నాను అంటూ వాళ్లకు శిక్షను విధించాడు ఇక చివరగా వ్యాపారి వద్దకు చేరుకొని నాయన ఇప్పుడు నిజం చెప్పు నువ్వు తెచ్చిన సాక్షులందరూ నిజం ఒప్పుకొని శిక్షను అనుభవించడానికి సిద్ధపడ్డారు ఇక ఇప్పుడు నీవారు ంతు నువ్వు నిజం చెప్పకపోతే నీకు కూడా కారాగార శిక్షను విధిస్తాను అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి భయపడుతూ మహాత్మా నన్ను క్షమించండి అతని భార్య మరణించలేదు ప్రాణాలతోనే ఉంది ఆమె అందానికి నేను మోహితుడనై ఆమెను ఎలాగైనా నా స్వంతం చేసుకోవాలని ఆమెను చెడు దృష్టితో చూశాను ఆమెను శాశ్వతంగా నా వద్దే ఉంచుకోవాలని ఇంత నాటకమాడాను ఆమెను నేను వేరే ప్రదేశంలో ఉంచాను ఆమెను ఇప్పుడే ఇక్కడకు రప్పిస్తాను అంటూ తన పనివారిని పంపించి ఆమెను రాజ దర్బారులోకి పిలిపించాడు ఆమెను చూడగానే ఆ వ్యక్తి చాలా సంతోషించాడు వెంటనే ఆమెను తన భర్తకు అప్పజెప్పారు వ్యాపారి చేసిన ఆ తప్పుకు అతనికి కారాగార శిక్షను విధించాడు ఇదంతా చూస్తున్న మహారాజు ఆశ్చర్యపోయాడు ఆ సాధువుకు నమస్కరించి మహాత్మా మీరు చాలా గొప్పవారు మీరు ఈరోజు నా వల్ల ఒక తప్పు జరగకుండా చేశారు అలాగే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు మహారాజా నేను చెప్పే ఈ ఐదు విషయాలను మీరందరూ గుర్తుంచుకొని మీ జీవితంలో ఆచరిస్తే అసలు ఇలాంటి తప్పులు జరగవు ఎప్పుడైనా సరే ఇలాంటి ఐదు స్థానాలల్లో ఐదు సమయాలలో మీ భార్యను ఒంటరిగా విడిచిపెట్టరాదు అందులో మొదటిది తన భార్యకు అనారోగ్యం కలిగినప్పుడు భార్యను ఒంటరిగా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లరాదు భర్త ఎల్లప్పుడూ భార్య కష్ట సుఖాలల్లో తోడుగా ఉండాలి భార్య ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆమెకు దగ్గరుండి సేవలు చేయాలి ఇక రెండవది తన భార్య ఏ తప్పు చేయకపోతే ఎవరైనా ఆమెపై తప్పుడు నిందను వేస్తే అలాంటి సమయంలో ఆమెను నిందించి ఆమెను బదిలి వెళ్ళకూడదు నిజాలు తెలుసుకొని ఆమెకు తోడుగా ఉండాలి భార్యను ఎల్లప్పుడూ అర్థం చేసుకోవాలి ఇక మూడవది ఎంతటి బంధువైనా సరే తన భార్యను ఒంటరిగా వేరే పురుషుని ఇంట్లో వదిలి వెళ్ళకూడదు కామవాసన ఎంతటి వ్యక్తినైనా బలహీనుని చేస్తుంది ఇక నాలుగవది మనకు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా మన భార్యను అన్నదమ్మున్లు తండ్రి తప్ప అన్యులు ఎవరైనా సరే వారి వెంట మన స్త్రీని పంపకూడదు ఇక ఐదవది మనం ఎంత కష్టమైన పరిస్థితులలో ఉన్నా పూర్వపు శత్రువుల ఇంట్లో మన స్త్రీని ఉంచకూడదు శత్రువులు ఎప్పటికైనా శత్రువులే ఇదంతా చెప్పి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ